హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా వీడియోస్ అన్ని చూస్తున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇవాళ వచ్చేసి నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి, నా స్టైల్లో. ఆల్రెడీ మన పాత వీడియోలో చేసిన కర్రీ కూడా ఉంది కదా, అది కాకుండా ఇది నేను ఇంకో వెరైటీగా చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏమేమి కావాలి ఏంటి అనేది ప్రాసెస్ అనేది చూపిస్తాను కదా ఫ్రెండ్స్. చూస్తాను కదా ఫ్రెండ్స్, చికెన్ అనేది నేను ఇక్కడ చేసేస్తున్నాను. కారం అవన్నీ వేసేసి కలిపి మ్యారినేట్ చేసేస్తున్నాను. హాఫ్ అన్ అవర్ అన్నమాట పక్కన పెట్టేసుకుంటాను. ఇవాళ వచ్చేసి చికెన్ కర్రీ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం కోడి అనేది కూడా వేసుకుంటానండి. కర్రీ ఇలా చేస్తున్నాను కాబట్టి ఇది చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం కలిపి మ్యారినేట్ చేసేస్తే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. అలాగే ఇది కూడా కొంచెం యాడ్ చేసేస్తున్నాను. ఇలా అంతా చికెన్ పట్టుకుంటుంటే చికెన్ కర్రీ అనేది కూడా చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. అలా నేను ఇలా చేస్తాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూసేసిన ఇవన్నీ కూడా మ్యారినేట్ చేసేస్తున్నాను కలిపిస్తాను. చూస్తున్నది నేను కలిపేస్తున్నాను అండి. సాల్ట్ కూడా నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకే ముందు పెట్టేస్తున్నాను. అన్నీ కూడా ఇలా కలిపేసుకుని చేసేస్తున్నాను. కలిపి ఇలా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే చికెన్ కూడా మనం చేసుకున్నప్పుడు ఇలా ఇలా అన్నీ కూడా వేసేసుకొని ఇలా కలిపి చేసేసుకొని ఈ చికెన్లో అనేది బిర్యానీలో కూడా మనం ఇలా వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది కూడా. ఇది కది కాబట్టి నేను ఇలా అన్నీ కలిపేసుకున్నాను. అలా పొలం బాగుంటుంది, ఇలా కలిపి కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. కర్రీ కదా, అందుకు గ్రేవీ కూడా మనకి కావాలి కాబట్టి చక్కగా ఇలా చేసేస్తాను నేను నా స్టైల్లో అండి. ఆల్రెడీ మన పాత వీడియోలో ఒక చికెన్ కర్రీ కూడా నేను పెట్టాను, అది వేరే స్టైల్లో చేస్తాను. ఇది ఇంకో స్టైల్లో చేస్తున్నానండి. చికెన్ ఒకవేళ తినలేం కదా, మన టేస్ట్ తగ్గట్టు మనం చేంజ్ చేసుకుంటూ కర్రీ అనేది చేసుకుంటుంటే ఒకసారి ఒకలా చేసేసుకుంటుంటే బాగుంటుంది. కర్రీ అనేది కూడా డిఫరెంట్ స్టైల్, ఇది బాగుంటుందండి. కర్రీ అనేది ఇది ఆనియన్స్ వేసేసాను. అలాగే మిక్సీ పెట్టుకుంటానండి. కాస్త ఎండు కొబ్బరి, అల్లం, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్, ధనియా, జీరా వేసేస్తున్నానండి. ఆల్రెడీ అది నేను మ్యారినేట్ చేసినప్పుడు వేసాను కదా పొడులు అనేవి. ఇది వచ్చేసి గ్రేవీకి అండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది కర్రీ. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతుంది కదా. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే చారు కూడా పోపు పెట్టేసుకున్నానండి. రసం కూడా అయిపోయింది, టమాటా చేసుకుంటాను రసం అది. వచ్చేసి కర్రీకి ఆనియన్స్ అవన్నీ వేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా. అలాగే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ అవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. అలాగే చికెన్ చూసారా, మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. పీస్ కన్నిటికి కూడా ఈ మసాలాలు అనేవి పట్టుకుంటాయండి, చక్కగా బాగుంటుంది టేస్ట్. చూస్తున్నారు కదా, చికెన్ కూడా ఎక్కువ టేస్ట్ వస్తారండి మా వారు అందుకు. ఇలా చేస్తాము, ఇది బాగా కుక్ అయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అనేది చేసేస్తున్నామండి. ఓకేనా ఫ్రెండ్స్,
capanel petes pintana. Alaga oxar carry chetan friends. Choose narcada, chakaga. Cookay kada chicken chicken and takada cookay in the friends. Alaga manamo caramel could be at chest when a liquid chate label. Already manamo like a chest petuna for waste pinakada. Equina kuda spicy thin linkada. Sarpot nilaga. Thank you.